తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మన్నా జూబ్లీ చర్చిలో మనం ఉన్నాము. ఈరోజు కొమ్మనపల్లి అనగా కార్ల డేవిడ్ కొమ్మనపల్లి గారు ప్రేమించడమే కాదు చేసి చూపించే కార్యక్రమాన్ని కూడా ఇవాళ ఏర్పాటు చేశారు. వందలాది మంది దైవ సేవకులకు ఈ కరోనా వైరస్ వల్ల బాధపడుతున్న ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి తన వంతు సహాయంగా ప్రార్థించే పెదాలకన్నా సాయం చేసే చేతులు మిన్నని మరొకసారి వారు నిరూపించారు. ఈ కార్యక్రమమును జరిపించిన కార్ల డేవిడ్ గారితో ఒకసారి మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ దైవ సేవకుల యొక్క పడుతున్న వేదనను మీరు గుర్తించారు. ఈరోజు అనేక వందల మందికి మీరు చేసిన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఎంతమందికి చేస్తుంటారు ఈ కరోనా వైరస్లో? కేవలం దైవ సేవకులకు మాత్రమే కాదు, ఈ యొక్క ప్రాంతంలో అదేవిధంగా హైదరాబాదులో, పాయకరావుపేటలో, మరి సిమ్లిగూడ, బెంగాల్ వెస్ట్ బెంగాల్లో, సిలిగురిలో కూడా మరి ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా మరి ఈ యొక్క మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మరి గతంలో అనేకమైన విపత్కరమైన పరిస్థితుల్లో మన్నా సంస్థ సహాయం చేయడం జరిగింది. అనేక మంది బీద కుటుంబాలకు గృహాలు కట్టడం జరిగింది. ఈ యొక్క సమయంలో కరోనా వ్యాధితో మరి ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలు పని చేసుకోలేని పరిస్థితుల్లో, దైవ సేవకులు సమావేశాలు ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో వారు ఉంటుండగా మరి వారికి తోడ్పాటునివ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇప్పటికే మరి కొన్ని వేల మంది ప్రజలకు ఈ యొక్క సహాయం అందజేశాం. ఈ యొక్క దినమందు మరి కొంతమంది దైవ సేవకులకు, మరొకసారి ఈ యొక్క కోనసీమలో ఉన్న దైవ సేవకులకు, కొంతమంది కష్టాల్లో ఉన్న వారికి సుమారు 400 మంది ప్రజలకు ఈ యొక్క సహాయమును ఈ యొక్క దినం అందించడం జరిగింది. మరి ఈ యొక్క కష్టంలో అనేక మంది నాకు సహకరించిన వాళ్ళు ఉన్నారు, దాతలు ఉన్నారు. మరి ఆ విధంగా సహకరించి తోడ్పడిన నా యొక్క సహచారులు, నాతో కలిసి ఇక్కడ పనిచేసిన వారు దైవజనులు, అదేవిధంగా ఇతరులు కొంతమంది సంఘ సభ్యులు, మరి కొంతమంది చేసిన సహాయ సహకారాలు బట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి వీలు కలిగింది. సుమారు ఎంతమందికి చేస్తుంటారు సార్ ఈ 2 నెలల్లో? ఈ యొక్క సహాయ సహకారములన్నీ కూడా మరి జాషువా కుమారపల్లి, నా కుమారుడు, మరి ఆయన పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా ఈ వీటికి కావలసిన వనరులు కూడా సమకూర్చడంలో ఆయన చాలా ప్రముఖమైన పాత్ర వహించాడు. మీ ప్రశ్నలకు అన్నింటిలో కూడా మరి జాషువా జవాబు చెప్తాడు. చెప్పండి జాషువా గారు, సుమారు ఈ 2 నెలల్లో ఎంతమందికి మీ సంస్థ నుంచి హెల్ప్ అందించుంటారు? కుటుంబాలకైతే రిలీఫ్ కిట్స్ అయితే 2,300 వరకు డిస్ట్రిబ్యూట్ చేసామండి. వెస్ట్ బెంగాల్లో, పాయకరాపేటలో, హైదరాబాద్ పట్టణంలో. ఎంతమందికి అంటే అది కుటుంబానికి ఒక 4 5 ఉంటే దానికి లెక్క వేసుకోవచ్చు. అదే కాకుండా ఒక 20,000 భోజనాలు పెట్టాం. ప్రస్తుతం ఈరోజు వరకు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఆ భోజనాలు. వేల మందికి సహకరించిన మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ నుంచి అద్భుతమైన సేవ చేశారు. ఈ సమయంలో ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు, అలాగే ప్రభుత్వానికి కూడా మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయండి? ప్రజలు మరి ప్రభుత్వం ఇచ్చే ప్రతి నియమాలను మనం పాటించే వారిగా ఉండాలి. కరోనా ఇంకా మనల్ని విడిచిపెట్టలేదు. మరి మన యొక్క నాయకులు చెప్పిన విధంగానే ఈ యొక్క దినాన్ని కరోనా మనతో జీవిస్తూ ఉంది. ఇంకాను మనతోనే కాదు, ప్రపంచ దేశాల్లో నేను కూడా ఉన్నానని తన ఉనికి చాటుతూ ఉన్న సమయంలో మనం అందరం కూడా కడు జాగ్రత్తలు పాటించవలసిన వారంగా ఉన్నాం. మన దూరాన్ని పాటించాలి, మాస్క్ వేసుకోవాలి, మరి అదేవిధంగా చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. మరి ప్రార్థన త్వరలోనే దేవాలయాలన్నీ కూడా పునఃప్రారంభించబడి దేవుని ఆరాధించే సమూహముగా మనమందరం కూడా కూడుకోవడానికి అటు కృప దేవుడు త్వరలోనే మనకు దయచేయాలని ఆశిస్తూ ఉన్నాం. అంతేకాకుండా కష్టాల్లో ఉన్న ప్రజలు త్వరలోనే ఈ యొక్క బాధలన్నింటిని కూడా విముక్తి పొందాలని మనం అందరం కూడా ప్రార్థించవలసిన వారిగా అటు కృప దేవుడు మనకు దయచేయాలని, అదేవిధంగా మన యొక్క నాయకులు, మన ముఖ్యమంత్రి అయితే వారికి మంత్రిమండలి అయితే, మన ప్రధానమంత్రి అయితే వారికి మంత్రిమండలి అయితే, దేవునికి మహిమ తెచ్చే విధంగా, లేక ఈ యొక్క దేశానికి ఉపయోగకరమైన విధంగా వారికి సేవలు ఉండినట్లుగా వారి యొక్క నాయకత్వం గురించి మనం అందరం కూడా ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. అలాగే సేవకులు అయితే కొంతమంది చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. లాక్డౌన్ షడలింపులు అయితే కొన్ని జరిగినాయి,
కొంచెం చిన్న సేవకులు ఉన్నారు, కొంచెం చర్చలు స్టార్ట్ చేసుకునే విధానాలు ఏమన్నా ప్రభుత్వాన్ని అంటే మంచి అడిగే సూచనలు అని తెలియజేస్తారు. అవును, ప్రభుత్వం కొన్ని కొన్ని విషయాల్లో సడలింపులు చేసినాయి. మనం చూస్తున్నాం చాలా బాధాకరమైన విషయం. అదేంటంటే బ్రాందీ షాపులు ఓపెన్ అవ్వడం వల్ల ప్రజలు ఏ విధంగా మరి ప్రభుత్వ నియమాలు పాటించకుండా అక్కడ విచ్చలవిడిగా తిరుగుతున్నారో, ఆ యొక్క బ్రాందీ షాపుల్లో ఆ యొక్క సరుకును కొంటున్నారో మనం చూస్తున్నాం. మరి కొన్ని యొక్క నియమాలతో పాటు డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా దేవాలయాలకు కూడా, అదే దేవాలయమైనా సరే దేవాలయాలకు కూడా అట్టి అవకాశాన్ని చేకూర్చాలని, అది త్వరలోనే ఆ విషయంలో ప్రభుత్వం తగిన తీర్మానం చేసి ప్రజలు వారు దైవాన్ని ఆరాధించుకునే విధంగా అని ఆరాధించుకొని మరి సమూహముగా మరి ప్రభు సందాల్లో ఆరాధించే విధంగా అట్టి అవకాశాన్ని త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లో దేవాలయాలన్నీ కూడా మూసుకుపోయి ఉన్న సమయంలో పూజారులుగా ఉంటున్న వారు, అదేవిధంగా సంఘ నాయకులుగా ఉంటున్న సంఘ కాపరులు మరి కృంగిపోవద్దు. ఆయన సింహాసన సీనుడై ఉన్నాడు, త్వరలోనే మన యొక్క మనకు పరిష్కార మార్గం చూపించేవాడుగా ఉన్నాడు. మీరు సంఘములో ఉంటూ మీ ఎదురుగుండగా ప్రజలతో మాట్లాడుకునే అవకాశం లేకపోవడం మీకెంత బాధాకరంగా ఉందో నాకు అదే బాధాకరంగా ఉంది. త్వరలోనే మరి మనమందరం కూడా సమూహము వలె ప్రభు యొక్క సన్నిధానంలో ప్రభుని ఆరాధించే కృప దేవుడు మనకు దయచేయాలని ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ విషయంలో త్వరలోనే ఆ యొక్క నిర్ణయాన్ని ప్రకటించాలని మరి సమాజముగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా ఐసీ న్యూస్కి హెచ్చించినందుకు. ఈ యొక్క సమయంలో మరి ఐసీ న్యూస్ వారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా యొక్క సేవా కార్యక్రమాలు మీరు చక్కగా కవర్ చేసి ప్రజలకు అందజేశారు. ప్రజలకు మీ యొక్క న్యూస్ వల్ల అనేక మంది మళ్ళా తిరిగి వచ్చి మా దగ్గరకు వచ్చి సహాయం పొందుకోవడానికి కూడా వీలు కలిగింది. ఈ విషయంలో మీరు ఇచ్చిన సహకారం బట్టి ఐసీ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఐసీ న్యూస్ తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఐసీ